మీ నాన్నగారు, మీ కుటుంబం, మీ మీ గ్రామీణ ప్రాంతం ఏం చేసేవాడివి? మీ ఇద్దరి మధ్యన మీ వైఫ్ అదే మీ భార్యతో పెళ్ళి ఎలా జరిగింది ఇవన్నీ చెప్పు. మా అమ్మగారు, మా నాన్న తాళ్ళకి కుటుంబాన్ని పోషించుకునేటోళ్ళం సార్. ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నాం సార్. మ్యారేజ్ చేసుకున్నాక 2-3 సంవత్సరాలు బాగానే ఉన్నది. ఒక పాప పుట్టింది సార్. బాగానే సాగింది సార్. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికాడ మందు తాగింది. వాళ్ళ ఇంటికాడ మందు తాగి మా ఇంటికి వచ్చింది సార్. మరి మీరు అప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు స్టేట్మెంట్ రాయించలేదా ఎక్కడ తాగామని? చనిపోయిన తర్వాత మీకు పోలీసులు ఏమని చెప్పారు? వాళ్ళు మా హాస్పిటల్ తీసుకువచ్చి నైట్ 12 గంటల వరకు మా ఇంటికి కడిగేశారు సార్. అప్పుడు అంటే కేసు నీ మీద పెట్టారా, మీ కుటుంబ సభ్యుల కూడా పెట్టారు? కుటుంబ సభ్యుల మీద జుత పెట్టారు సార్ అందరిని. అంటే జైలుకి వెళ్ళిన తర్వాత ఏమనిపించింది? మేము చేయని నేరానికి ఇలాంటి అనుభవిస్తున్నాం, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. పాపం చూడాలని ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది సార్. అనిపిస్తే మనం లోపలనే ఉన్నాం కదా సార్. అప్పుడు మా పాపం చూడాలి అని అంటే అని రానియలేదు సార్. మళ్ళీ జైల్లో 3 సంవత్సరాల కాపురం చేసిన భార్య ఎప్పుడైనా గుర్తుకొచ్చింది? గుర్తుకొచ్చింది సార్. అంటే తప్పు చేసామని గుర్తుకొచ్చిందా, లేదా మీ పెట్టిన వేధింపుల వల్ల చనిపోయిందని విషయం గుర్తుకొచ్చింది? వేధింపులు పెట్టలేదని నేనే బాధపడ్డాను సార్. పెట్టుంటే అంటే జైల్లో ఏం నేర్చుకున్నాం? జైల్లో మంచి ప్రవర్తన నేర్చుకున్నాం సార్. బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీ పాప కలిసిందా? ఒక్కసారి కలిసింది సార్. ఏమన్నది? ఇప్పుడు కొంతమంది యువకులు నేరం చేసి జైలుకి వెళ్ళాలనుకుంటారు, లేదా జైలుకి వెళ్లకుండా పోలీసులు తప్పించుకొని తిరగాలి అని, తక్కువ టైంలో డబ్బులు సంపాదన అని ఎంజాయ్ చేయాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటి? మనం కష్టం తగ్గట్టు ఫలితం రావాలని అనుకుంటే కష్టపడి పని చేసుకోవాలి సార్. ఈ నేరం చేయడానికి అది ఇవ్వాలా రేపు, అంతేగాని మళ్ళీ ఏ రోజునైనా కానీ మళ్ళీ అలాగనే అవుతుంది కదా సార్. అలాంటి పని ఎవరు చేయకూడదు సార్. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. పుట్టిన ప్రతి వ్యక్తి క్రిమినల్ కాదు, అలాగనే క్రిమినల్ అయిన ప్రతి వ్యక్తి నేరస్తుల కుటుంబం నుంచి రాడు. పరిస్థితుల ప్రభావం, క్షణికావిశంలోనో లేదా చెడు స్నేహంతో నేరాల బాట పట్టి జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ అధికారుల యొక్క ప్రవర్తనతో మారి తిరిగి జనజీవన స్రవంతంలో కలుస్తున్న వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ మాడూరి రాజు. మాడూరి రాజు అనే వ్యక్తి 304B అరెస్ట్ అయ్యారు. అంటే భార్యని చంపిన, వరకట్న వేధింపుతో భార్యకి చంపినట్లుగా అతని మీద నేరం రుజువైంది. జైలు జీవితం అనిపించి బయటకు వచ్చి ప్రస్తుతం వరంగల్లో పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. అయితే అతను 304B ఎందుకు చేయాల్సి వచ్చింది, అతను నిజంగా చేశారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, జైలుకి వెళ్ళిన తర్వాత అతనిలో ఎలాంటి మార్పు వచ్చింది, జైల్లో అతను ఉన్నప్పుడు అతని కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే విషయాన్ని రాజు నడికి తెలుసుకుంది. రాజు నమస్తే. రాజు, 304B మీ మీద 304B ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే 304B అని తెలుసు కదా, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో మీ భార్యని వరకట్నం కోసం వేధించి ఆ వేధింపులో భాగంగా ఆమెని చంపడం కానీ లేదా ఆమె చావుకు కారకుడుగా నువ్వు అనేట్లకు నీ మీద నేరం రుజువై జైలుకి వెళ్ళావు. అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పే ముందు ఒకసారి మీ నాన్నగారు, మీ కుటుంబం, మీ గ్రామీణ ప్రాంతం ఏం చేసేవాడివి, మీ ఇద్దరి మధ్యన మీ వైఫ్ అదే మీ భార్యతో పెళ్ళి ఎలా జరిగింది ఇవన్నీ చెప్పు. మా అమ్మగారు, మా నాన్న తాళ్ళకి కుటుంబాన్ని పోషించుకునేటోళ్ళం సార్. ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నాం సార్. మ్యారేజ్ చేసుకున్నాక 2-3 సంవత్సరాలు బాగానే ఉన్నది. ఒక పాప పుట్టింది సార్. బాగానే సాగింది సార్. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఒచ్చడు పోవడం జరిగింది సార్. జరిగి ఇవన్నీ ఉన్నాయి సార్. అట్లా జరగడం వల్ల ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికాడ మందు తాగింది. వాళ్ళ ఇంటికాడ మందు తాగి మా ఇంటికి వచ్చింది సార్. మా ఇంటికి వచ్చినాక నేను ఇది ట్రాక్టర్ తోలుతున్నా సార్. అప్పుడు ట్రాక్టర్ తోలుతుంటే వచ్చి ఫోన్ చేసి ఇట్లా
మందాయన అన్న నన్ను ఫోన్ చేస్తే ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వచ్చి ఎందుకు దాని అని అంటే అక్కడ గొడవ అయింది, ఆ గొడవ వల్ల నేను వచ్చాను అని అన్నాను చెప్పాను సార్. చెప్పేస్తే ఇక ఎట్లా అని హాస్పిటల్ తీసుకెళ్ళినాం. తీసుకెళ్ళినాక మళ్ళీ వాళ్ళు వచ్చారు, వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళి సార్ 2-3 రోజులు ఉన్నా సార్, చనిపోయాను సార్. పురుగుల మందు తాగి ఆమె మీ అత్తగారి ఇంట్లో తాగి మీ ఇంటికి వచ్చింది? అవును సార్, మా ఇంటికి వచ్చింది. మరి మీరు అప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు స్టేట్మెంట్ రాయించలేదా ఎక్కడ తాగామని? అంటే స్టేట్మెంట్ అంటే అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తారు సార్ డాక్టర్లు, అప్పుడు అడవిలో మనల్ని ఏం అడగలేదు సార్. అలా అంటే డీడీలో చేస్తారు కదా, డైన్ డిక్లరేషన్ చేయించలేదు? చేయించలేదు సార్, ఏం చేయించలేదు. చనిపోయిన తర్వాత మీకు పోలీసులు ఏమేమి చెప్పారు? మీకు మాకేం చెప్పలేదు సార్. ఆ రోజు నైట్ తీసుకొచ్చారు, ఇంటికాడ వేశారు సార్. వాళ్ళు మా హాస్పిటల్ తీసుకువచ్చి నైట్ 12 గంటల వరకు మా ఇంటికాడ వేశారు సార్. అప్పుడు మనం ఆల్రెడీ నిద్రలో ఉన్నాం, మనకేం తెలియదు అప్పుడు. అవును సార్. అట్లా ఓకే. కానీ మీ పాప చనిపోయిన తర్వాత మీ పాప ఎక్కడ ఉందా? పాప ఇప్పుడు మా అత్తగారి ఇంటికాడ ఉంటుంది సార్. ఇప్పుడు కదా, అప్పుడు అప్పుడు మా అత్తగారి ఇంటికన్నా ఉన్నా సార్. చాలా ఇబ్బందులు పెట్టారు సార్ మమ్మల్ని. అంటే కేసు నీ మీద పెట్టారా, మీ కుటుంబ సభ్యులు కూడా? కుటుంబ సభ్యుల మీద జుత పెట్టారు సార్ అందరిని, ఫ్యామిలీ మొత్తం. అంటే జైలుకి వెళ్ళిన తర్వాత ఏమనిపించింది? జైలుకి వెళ్ళినాక మేము చేయని నేరానికి ఇలాంటి అనుభవిస్తున్నాం, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, ఇలాంటిది ఏ సొంటళ్ళకైనా రాకూడదు సార్ అని మేము ఎప్పటికి రోజు రోజుకు కుమిలి కుమిలి ఉండేవాళ్ళం సార్. మాకు జైలాధికారులు మాకు మంచి ప్రోత్సహించి మమ్మల్ని మంచిగా చూసుకొని మాకు ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చారు. అంటే జైలుకి వెళ్ళిన తర్వాత, జైలు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అధికారులు అందరూ బాగానే చూసుకున్నారని చెప్తున్నావు, కానీ పాపం చూడాలని ఎప్పుడు అనిపించలేదు? అనిపించింది సార్. అనిపిస్తే మనం లోపలనే ఉన్నాం కదా సార్, అప్పుడు మనకు ఎవరు తీసుకొచ్చి ఎవరు రేపు ఇస్తారు సార్? మనకి ఎవరు ఇవ్వరు కదా సార్, చూపించడానికి చూస్తే ఎవరు రారు కదా సార్. కానీ ఎప్పుడు ఒక్కరోజు కూడా పాప కళ్ళోకి రాలేదు? వచ్చాయి సార్, వచ్చింది. మనం ఏం చేస్తాం సార్? సార్లకు చెప్తే సార్లు చేద్దాం అని అంటారు. మనం పోవడానికి కానీ చూపెట్టడానికి కానీ ఎవరు వస్తారు సార్? జైలు అంటే పల్లెటూరులకు ఎలా ఉంటుంది సార్, భయం అనేది ఉంటుంది కదా సార్. అలా ఎందుకంటే పాప తల్లి లేని పాప, తండ్రి ఏమో జైలు పాలయ్యారు, ఆమె కూడా చూడాలని ఉంటుంది కదా? ఉంటుంది సార్. అంటే జైల్లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా పిలిపించుకోలేదు నువ్వు? రాలేదు సార్. రమ్మంటే చూస్తా వాళ్ళల్లో చూస్తా రమ్మని చెప్పాము సార్, మా పాపను చూడాలి అని అంటే మేము చూపెట్టాం, మళ్ళా మీకు మీ దగ్గరికి అవుతుంది, మా పాప మీ దగ్గరికి అవుతుంది, మళ్ళీ అది అవుతుంది ఇది అవుతుంది అని రానియలేదు సార మా దగ్గర. జైల్లో 3 సంవత్సరాల కాపురం చేసిన భార్య ఎప్పుడైనా గుర్తుకొచ్చిందా? గుర్తుకొచ్చింది సార్. అంటే తప్పు చేసామని గుర్తుకొచ్చిందా, లేదా మీ పెట్టిన వేధింపులు వల్ల చనిపోయిందని విషయం గుర్తుకొచ్చింది? వేధింపులు పెట్టలేదని నేనే బాధపడ్డాను సార్. పెట్టుంటే ఈ శిక్షకు అర్హతుణ్ణి కావచ్చు అని అనిపించింది సార్. ఎన్ని బాధలు పెట్టకుండా కానీ ఇట్లాంటి శిక్ష పడ్డది మాకు, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, ఇలాంటి వాళ్ళకైనా రాకూడదు అని మేము అనుకున్నాం సార్. అంటే జైల్లో ఏం నేర్చుకున్నాం? జైల్లో మంచి ప్రవర్తన నేర్చుకున్నాం సార్. నేర్చుకొని ఎప్పుడు బయటకు వచ్చావు? బయటకు వచ్చాను సార్. బయటకు వచ్చినప్పుడు జైలు బయట ఎవరు ఉన్నారు? జైలు బయట అమ్మ నాన్న ఉన్నారు సార్. మీ పాప రాలేదు? పాప రాలేదు సార్. అమ్మ నాన్న ఉన్నారు సార్ బయటకు వెళ్ళినాక. ఇంటికి పోయినాక 2-3 రోజులకు ఇక్కడికి వచ్చి సార్ను సూపరింటెండెంట్ సార్ను అడిగి, సార్ మరి మాకు పేదోళ్ళం సార్, చేసుకుంటే బతికొట్టోళ్ళం సార్, మాకేమన్నా పని కల్పించండి సార్ అని అంటే, మాకు దేవునిలాగా బాబు ఇక్కడ చేసుకోండి అని మాకు జైలాధికారులు సూపరింటెండెంట్ అందరూ మాకు ఇక్కడ చేసే కిరణ్ సార్ కానీ రాకేష్ సార్ కానీ వీళ్ళందరూ సార్ మంచి మాకు ప్రోత్సహించి మంచి బాగా చూసుకుంటారు సార్ మమ్మల్ని. మాకు ఇప్పటివరకు అయితే హ్యాపీగా ఉన్నారు సార్. మాకు ఇలాంటి సంతోషం బాగానే ఉంది సార్. బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీ పాప కలిసిందా? కలవలేదు సార్, ఒక్కసారి కలిసింది సార్. ఏమన్నది? పండగకు, పెత్రాస్ పండగకు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి డాడీ డ్రెస్ ఇదే అని అడిగా సార్. అడిగితే అమ్మ తెస్తామ్మ అని పోయి వాళ్ళ ఊరు సర్పంచ్ ఉంటే ఆ సర్పంచ్కి కలిసి ఆ సర్పంచ్తో మాట్లాడి మరి మేమండి ఇట్లా ఫోన్ చేసి మరి ఇట్లా అన్నారు అని అంటే, సరే పట్టుకరా నీ బిడ్డే కదా అన్న నాని పట్టుకపోయి ఇచ్చాం సార్. ఇక అప్పటి నుంచి ఇక ఇప్పటివరకు మనకు ఏం
ఏం మెసేజ్ రాలే సరిగా. ఆ రోజు పాపను చూడాలి, దగ్గర తీసుకోవాలని తీసుకున్నా సార్, తీసుకున్నా, డ్రెస్ కొనిచ్చిన, పాపను ఎత్తుకున్నా, మంచిగానే ఉన్నాం సార్. ఇప్పుడు దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది? మా దగ్గర లేదు సార్, ఇప్పుడు వాళ్ళ అమ్మగారి ఇంటికన్నా ఉన్నది. ఇప్పుడు పోయి అడిగితే మేము ఇయ్యము అని అంటారు సార్. సరే వాళ్ళు వీళ్ళు ఉండి ఎన్ని రోజులు ఉన్న అమ్మాయి అబ్బాయి దగ్గరికే కదా పోయేది, మీరు ఎన్ని రోజులని చేస్తారన్నని మళ్ళా వాళ్ళ ఊళ్ళో పెద్ద మంత్రులు ఇట్లా వీళ్ళు అన్నారు సార్. చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళావు, శిక్ష అనుభవించి బయటకు వచ్చావు, జైలు అధికారుల పుణ్యమాన్ని పెట్రోల్ పంపులు పనిచేస్తున్నావు. కొంతమంది ఈ నేరాన్ని మీద లోపలికి వెళ్ళి మరింత నేరస్తుగా మారడం కానీ లేదా మీ మీద ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళ మీద పగ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అలాంటిది అయితే మళ్ళీ చేయరు సార్, అలాంటి మళ్ళీ వేరే దానికి దారి తీయడానికి అలాంటి ఆలోచన రాదు, అలాంటి అవకాశం రాదు సార్. ఇలాంటి జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలా అనుభవించి ఉంటారు కాబట్టి, ఏళ్ళు ఏళ్ళు తరబడి ఉంటారు కాబట్టి చాలా బాధలు పడతారు సార్. భార్య పిల్లలు వీళ్ళందరూ గుర్తుకొచ్చి ఇంటికాడ అన్నీ కోల్పోయి మేము ఈ విధంగా అయితే మీ అనని ఆలోచనతో రోజు కుమిలి కుమిలి పండుకునేటప్పుడు కానీ తింటప్పుడు కానీ ఏడుస్తారు సార్, బాధపడతారు, బాగా బాధపడతారు సార్. అలాంటి దానికి మళ్ళీ నేరం అనేది చేయకుండా ఉండడానికి ఇది అసలు జరగదు సార్, ఇది నేరం అనేది మళ్ళీ జరగదు. రాజు చివరిగా చెప్పు, జైల్లో ఉన్నప్పుడు చాలామంది నేరస్తులు చూస్తుంటారు, ఈలాంటి కేసులో కాకపోయినా వేరే వేరే కేసులు, దొంగతనాల కేసులు, మర్డర్ కేసులు వచ్చి ఉంటారు, అక్కడ వాళ్ళు ఎలాంటి కష్టాలు పడతారనే విషయం ప్రత్యేకంగా చూస్తుంటారు. ఇప్పుడు కొంతమంది యువకులు నేరం చేసి జైలుకి వెళ్ళాలనుకుంటారు, లేదా జైలుకి వెళ్లకుండా పోలీసులు తప్పించుకొని తిరగాలి అని తక్కువ టైంలో డబ్బులు సంపాదించి అని ఎంజాయ్ చేయాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటి? అలాంటిదంటే ఇక అది మురుకులు అనేది ఉంటుంది సార్, ఇక అలాంటిది అయితే చేయలేరు సార్, ఇవ్వలేని. ఒకసారి జైలుకి పోయించినామంటే మీరు కాదు, కొత్తగా నేరస్తులు చేస్తున్న నేరం చేయాలనుకుంటున్న వాళ్ళకి సలహా ఏంటి? కొత్తగా కొంతమంది బయట తిరుగుతారు కదా, వాళ్ళు కష్టపడకుండా పైసలు సంపాదించకుండా నేరం చేసి సంపాదిస్తుంటారు, అటువంటి వాళ్ళకి అలా నేరాలు చేసి సంపాదించమంటావా లేదా కష్టపడి పనిచేయమంటావా? కష్టపడి మనం కష్టం తగ్గట్టు ఫలితం రావాలని అనుకుంటే కష్టపడి పని చేసుకోవాలి సార్, ఏదో ఒక పని చేసుకొని బతకాలి సార్. ఈ నేరం చేయడానికి అది ఇవ్వాలా రేపు అంతేగాని, మళ్ళీ ఏ రోజునైనా కానీ మళ్ళీ అలాగనే అవుతుంది కదా సార్. అలాంటి పని ఎవ్వరు చేయకూడదు సార్, కష్టపడి పని చేయండి, నేరాలు చేసి డబ్బులు సంపాదించొద్దు అని మాడూరు రాజు చెప్తున్నారు. ఒక్కసారి జైలుకి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, ఎంత తిండి పెట్టినా కుటుంబ సభ్యులు దూరం అవుతాం, ఆ మనోవేదన తట్టుకోవడం చాలా కష్టమని రాజు చెప్తున్నారు. అయితే రాజులాగా అందరూ విన్నా నేర్చుకోవాలి, రాజులాంటి కేసులు కాకుండా రాజు దగ్గర మంచి సందేశం కనిపిస్తుంది, అంటే చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళినా ఆ తిరిగి వచ్చి పగ ప్రతీకారులు బాట పట్టకుండా తిరిగి అతను జైలు అధికారులు చూపించిన పెట్రోల్ పంపులో పనిచేసుకుంటూ కష్టపడి అతని కుటుంబాన్ని తల్లిదండ్రుల్ని పోషించుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇది ఈ వారం మాడూరు రాష్ట్ర ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్